ఈ రోజు మనం ఆన్లైన్ లో ఇంటి పన్ను ఏ విధంగా పే చేయొచ్చో తెలుసుకుందాం. ప్రాపర్టీ ట్యాక్స్ దానికోసం ముందుగా గూగుల్ క్రోమ్ లోకి వెళ్ళి సిడిఎంఏ ప్రాపర్టీ ట్యాక్స్ అని టైప్ చేయాలి. సిడిఎంఏ వెబ్సైట్ లోకి వెళ్ళిన తర్వాత 3 ఆప్షన్స్ మనకి చూపిస్తుంది. డిస్ట్రిక్ట్, కార్పొరేషన్ అండ్ ట్యాక్స్ టైప్. మీరు డిస్టిక్ ఏ డిస్టిక్ లో నివసిస్తున్నారో ఆ డిస్టిక్ని టైప్ చేసి తర్వాత కార్పొరేషన్, మీరు ఏ కార్పొరేషన్ ఆర్ మున్సిపాలిటీ ఏదైతే అది క్లిక్ చేయాలి. తర్వాత పేమెంట్ టైప్ ప్రాపర్టీ ట్యాక్స్, ఇంటి పన్ను కాబట్టి ప్రాపర్టీ ట్యాక్స్ అని టైప్ చేసి సబ్మిట్ బటన్ని ప్రెస్ చేయాలి. తర్వాత అసెస్మెంట్ నెంబర్ అడుగుతుంది. మీరు ఇంతకుముందు మీ ఇంటి పన్ను కట్టినప్పుడు ఆ పేపర్స్ మీద కూడా అసెస్మెంట్ నెంబర్ అనేది ఉంటుంది. అలా అయినా కానీ మీ అసెస్మెంట్ నెంబర్ని చూసి అక్కడ టైప్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు అసెస్మెంట్ నెంబర్ తెలియనట్లయితే మీ సచివాలయం దగ్గరికి వెళ్ళి అడిగితే మీ అసెస్మెంట్ నెంబర్ అనేది చెప్తారు. ఇక్కడ 4 కాలమ్స్ ఉంటాయి, బట్ అసెస్మెంట్ నెంబర్ ఒక్కటే టైప్ చేసి మీరు సెర్చ్ ఆప్షన్ని క్లిక్ చేయవచ్చు. సెర్చ్ ఆప్షన్ తర్వాత మీ యొక్క ట్యాక్స్ అనేది ఎంత పేమెంట్ చేయాలో చూపిస్తుంది. పే ట్యాక్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ బ్యాలెన్స్ అమౌంట్ యు హ్యావ్ లైక్ టు పే అనే ఆప్షన్ దగ్గర మీరు ఎంత అయితే బ్యాలెన్స్ ఉందో, ఎంత మీరు పే చేయాలనుకుంటున్నారో ఆ అమౌంట్ని టైప్ చేయాలి. నెక్స్ట్ సిఎఫ్ఎంఎస్ పేమెంట్ గేట్వే దగ్గర ప్రెస్ చేయాలి. నెక్స్ట్ డూ యూ అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఈ 2 ఆప్షన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత పే ఆన్లైన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఆన్లైన్ పేమెంట్ మోడ్ అనే దాని మీద ప్రెస్ చేసి పే యూ అనే దాని మీద ప్రెస్ చేయాలి. పే యూ అని క్లిక్ చేయగానే మనకి 4 ఆప్షన్స్ కనపడతాయి. కార్డ్స్, బ్యాంక్స్, యూపీఐ, అదర్స్. కార్డ్ ద్వారా మీరు కార్డ్ నెంబర్ని డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్ ద్వారా పే చేయాలి అనుకుంటే కార్డ్స్ అని ప్రెస్ చేయాలి. బ్యాంక్స్, మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ కట్టాలి అని అనుకుంటే బ్యాంక్స్ అని క్లిక్ చేయాలి. యూపీఐ, మీరు ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా మనీని పే చేయాలి అనుకుంటే యూపీఐ అని ప్రెస్ చేయాలి. యూపీఐ అని మనం టైప్ చేసిన తర్వాత మనకి మన యొక్క యూపీఐ ఐడి అడుగుతుంది. యూపీఐ ఐడి ప్రెస్ చేసిన తర్వాత మనం టైప్ చేసిన తర్వాత పే నౌ అనే ఆప్షన్ని మనం ప్రెస్ చేయాలి. పే నౌ ఆప్షన్ మనం క్లిక్ చేసిన తర్వాత మన యూపీఐ ఐడి ఇచ్చి అమౌంట్ అనేది మన అకౌంట్లో నుంచి డిడక్ట్ అవుతుంది. అమౌంట్ డిడక్ట్ అయ్యే వరకు కూడా మనం బ్యాక్ అనేది కానీ క్యాన్సిలేషన్ కానీ మనం ఫోన్ ఆఫ్ కానీ చేయకూడదు. అమౌంట్ డిడక్ట్ అయిన తర్వాత మనకి బిల్ అనేది వస్తుంది. ఈ విధంగా మీరు ఆన్లైన్లోనే ఇంటి పన్ను ప్రాపర్టీ ట్యాక్స్ అనేది పే చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.